సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా రిస్క్ అనేది ఒక ట్యాగ్ లైన్ లా ఉంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు. రిస్క్ ఉన్నా కూడా వాటిని మేనేజ్ చేసి చక్కగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ రిస్క్ ని మేము ఎలా మేనేజ్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి చెప్పండి సార్. ఎస్, మ్యూచువల్ ఫండ్స్ ని అర్థం చేసుకుంటే రిస్క్ ఉండదండి, చేయకపోతే చాలా రిస్క్ ఉంటుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్ పెట్టే రోజే మీరు ఎందుకు పెడుతున్నారో తెలవాలి. నిజానికి మ్యూచువల్ ఫండ్లో రాంగ్ అమౌంట్ పెట్టడం కూడా పెద్ద రిస్క్. స్కీమ్ పెద్ద రిస్క్ కాదు, రైట్ స్కీమ్ రాంగ్ స్కీమ్కి మధ్య మ్యూచువల్ ఫండ్లో ఉన్న డిఫరెన్స్ చాలా తక్కువ. అందరూ ఏ స్కీమ్ అంటారు, ఏ స్కీమ్ కాదు, మీరు ఎంత పెట్టాలి, ఎందుకు పెడుతున్నారు అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు యాంఫీ డేటా కానీ సెబి డేటా కానీ అన్ని మీడియాస్లో ఈ రోజుకి మ్యూచువల్ ఫండ్లో 4-5% ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. కానీ పర్సనలీ నాకు ఎందుకు ఇంకా ఎక్కువ మంది చేసి ఉండొచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే మా దగ్గరికి అప్రోచ్ అయిన క్లయింట్స్లో ప్రైమర్లీ ఐటీ వాళ్ళని చూస్తే అవుట్ ఆఫ్ 10-8 పీపుల్ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే వస్తున్నారు మా దగ్గరికి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి కూడా 2-3 ఇయర్స్ అయింది. ఇక్కడ వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ అండ్ మార్కెట్ రిస్క్ కన్నా మీరు రాంగ్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం పెద్ద రిస్క్. ఎంత చేస్తే బెటర్ సార్ చెప్పండి. ఎస్, ఎంత చేయాలంటే ఇప్పుడు టిపికల్గా నాకు అప్రోచ్ అయిన ఒక 100 IT more than 100 కస్టమర్స్ నేను హ్యాండిల్ చేస్తున్నాను ఐటీ సెక్టర్. ఓకే, వీళ్ళలో నేను చూస్తే యావరేజ్ ఏజ్ మనకు అప్రోచ్ అయ్యే వాళ్ళంతా 31 ఇయర్స్ అండ్ అబౌ టు 42 మధ్యలో ఉన్నారు. యావరేజ్ మీరు 34-35 పట్టుకోండి. 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్లో 8 మెంబర్స్ మినిమం ప్యాకేజ్ 14 లాక్స్ యూనివర్సిటీస్ ఉంటుంది. 14 లాక్స్ క్వైట్ కామన్ అయిపోయింది. డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఏంటి, ఫార్మాలో ఒకలాగా అలా ఉన్నాయి, ఐటీలో అయితే 14 లాక్స్ ఉంది. ఇప్పుడు 35 ఇయర్స్ ఏజ్లో ఉన్న వ్యక్తికి 14 లాక్స్ యూనివర్సిటీస్ ఉంది. ఇతను ఆల్రెడీ ఒక యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టాడు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆయన ఎంత చేశారంటే 10,000 రూపీస్ చేస్తున్నారు. 10,000 అనేది డీసెంట్ మనీ మీరు అనుకున్నారు కదా, ఆయన కూడా అలాగే ఆ భ్రమలోనే ఉన్నారు. ఓకే, నేనేమంటాను, ఐటీ సెక్టర్లో యావరేజ్ శాలరీ హైక్ శాలరీ ఇంక్రీజ్ అనేది ఆన్ అండ్ యావరేజ్ 12% వస్తుంది. ఓకే, 12% శాలరీ కనుక ఇయర్ ఆన్ ఇయర్ పెరిగితే మీ శాలరీ 7 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఎవ్రీ 7 ఇయర్స్కి డబుల్ అవుతుంది. కానీ వాళ్ళు జాబ్ చేంజ్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. నా ఓన్ క్లయింట్స్ ఉన్నారు, దట్స్ ఓకే, 12% పట్టుకున్నాం. 12% యావరేజ్గా శాలరీ పెరిగితే 7 ఇయర్స్లో కొంచెం సిటీసీ డబుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. 35 ఇయర్స్ ఏజ్లో ఉన్న వ్యక్తి 10,000 per month SIP స్టార్ట్ చేశారు. ఓకే, లెట్స్ అజూమ్ ఒక 10 ఇయర్స్ కంటిన్యూ చేశారు. 10,000 per month అంటే ఇయర్లీ 1.2 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. 10 ఇయర్స్లో 12 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అది కనుక 15% రిటర్న్ ఇస్తే ఈ 12 లాక్స్ కాస్త 24 లాక్స్ అవుతుంది. ఓకే, 24 లాక్స్ ఇది డీసెంట్ మనీ ఈ రోజు మనం డిస్కస్ చేయటం. కానీ 10 ఇయర్స్ తర్వాత 2021లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, 2031కి ఆయన మనీ చూసారు 24 లాక్స్ ఉంది. కానీ 2021లో ఇతని శాలరీ 14 లాక్స్ ఉంది. మనం ఇందాక అనుకున్న లెక్క ప్రకారం 7 ఇయర్స్లో ఇతని శాలరీ ఎంత అవుతుంది, 28 లాక్స్ అవుతుంది. 10 ఇయర్స్లో అరౌండ్ 35 లాక్స్ అవుతుంది. 35-40 లాక్స్ శాలరీలో ఉన్న వ్యక్తికి అతని 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఒక 20 లాక్స్ ఇస్తే అది ఎలా ఉంటుందంటే 20 లాక్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈజ్ లైక్ ఈజ్ 5 మంత్స్ శాలరీ, 5-6 మంత్స్ శాలరీ. 5-6 మంత్స్ శాలరీకి పెద్ద వాల్యూ ఉంటుంది మన లైఫ్లో, ఉండదు కదా. సో అందుకనే దీన్ని పెద్ద అమౌంట్ లాగా ఫీల్ అవ్వరు. అప్పుడు అంత మనీ అక్యుమిలేట్ అయ్యాక కూడా సరదాగా ఒక కార్ డౌన్ పేమెంట్కి ఒక వెకేషన్కి వాడేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు గోల్ బేస్డ్ పెట్టాలి. గోల్ బేస్డ్ అంటే పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, దానికి నాకు ఎంత కావాలి, ఏ ఇయర్లో కావాలి, దానికి ఇప్పటి నుంచి ఎంత పెట్టాలి. ఇది కనుక క్రమం ఫాలో అయితే మీరు అన్నట్టుగా రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు. రిస్క్ ఎలా అవాయిడ్ చేస్తారంటే, ఎస్, మ్యూచువల్ ఫండ్లో వెరీ ప్రాక్టికల్గా కంప్లీట్ హిస్టారికల్ రిటర్న్ చూస్తే కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాక 3 ఇయర్స్లో నెగిటివ్ రిటర్న్ ఉంది. 3 ఇయర్స్ పెట్టాక 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసాక కూడా నెగిటివ్ రిటర్న్ వచ్చింది. దట్స్ పాసిబుల్. ఎస్, అది రోలింగ్ రిటర్న్ అంటారు. ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్కి మల్టిపుల్ అబ్జర్వేషన్ తీసుకొని చూశారు. మీరు ఒక 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్ స్పాన్లో 2-3 టైమ్స్ నెగిటివ్ రిటర్న్, 3 ఇయర్స్ స్పాన్లో 6 టైమ్స్ నెగిటివ్ రిటర్న్, 1 ఇయర్లో అయితే చాలాసార్లు నెగిటివ్ రిటర్న్. కానీ 7 ఇయర్స్ అబౌ ఉంటే ఎప్పుడు నెగిటివ్ రిటర్న్ లేదు. ఫస్ట్ పాయింట్. మరి 5 ఇయర్స్లో నెగిటివ్ రిటర్న్ ఉందన్నారు కదా సార్, అంటే 5 ఇయర్స్లో కూడా రిస్క్ ఉంది కదా. ఎస్, రిస్క్ ఉంది. 5 ఇయర్స్ తర్వాత నెగిటివ్ రిటర్న్ వచ్చిందంటే 2-3 ఇయర్స్లో కూడా పాజిటివ్ ఉండొచ్చు, మళ్ళీ 5th ఇయర్లో నెగిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు కోవిడ్ వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు అంతకు ముందు ఇయర్ పాజిటివ్ ఉన్నాడు, కానీ ఇయర్ నెగిటివ్ రిటర్న్స్లోకి వెళ్ళిపోయాడు. ఎస్, మరి ఒక గోల్ బేస్డ్ ఇన్వెస్టర్కి ఏ రిస్క్ని ఎలా అవాయిడ్ చేయాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్.
మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలో కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నో తెలుసుకుంటే ఈ రిస్క్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు. ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక 5 ఇయర్స్ పాప ఉంది ఒక అతనికి, ఓకే, అతను ఆ పాప యొక్క ఎంఎస్ ఎడ్యుకేషన్ కొరకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇతను ఐటీ సెక్టర్ ఎంప్లాయ్, సో అతను క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది, నేను మా పాపను ఎంఎస్ చేపిస్తాను, ఇక్కడ బీటెక్ చేపిస్తాను, ఎంఎస్కి యుఎస్ పంపిస్తాను అనుకున్నాను. ఆమెకి ఎంఎస్కి వెళ్ళడానికి ఇంకొక 17 ఇయర్స్ టైం ఉంది. 2021లో మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆమెకి ఎంఎస్కి 17 ఇయర్స్ అంటే 2039లో లేదా 38లో ఎంత అమౌంట్ కావాలో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ అది ప్రైమ్ థింగ్. సో ఈరోజు ఎంఎస్ ఒక యావరేజ్ యూనివర్సిటీ, మరి స్టాన్ఫోర్డ్ అయితే 1.2 crore ఉంది, సరే వేరే యూనివర్సిటీ ఒక 35-40 lakhs ఉంది. మరి వీళ్ళ పాప ఎంఎస్కి వచ్చినప్పుడు కూడా 40 lakhs ఉంటుందా? అది కూడా కౌంట్ చేసుకో, ఉండదు కదా, ఖచ్చితంగా ఉండదు, ఉండదు. సో 10 ఇయర్స్ బ్యాక్ సేమ్ ఎంఎస్ కాస్ట్ 14-15 lakhs ఉంటే ఈరోజు 30-35 అయింది. అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి డబుల్ అవుతుంది, సింపుల్. సో వీళ్ళ పాపకి ఇంకొక 18 ఇయర్స్ తర్వాత ఆమె ఎంఎస్కి వెళ్తే 10 ఇయర్స్లో ఇప్పుడున్న 40 lakhs కాస్త 80 lakhs అవుతుంది. నెక్స్ట్ 8 ఇయర్స్లో 80 కాస్త 1.3 crore 1.4 crore అవుతుంది. సో ఫస్ట్ ఇతను పాప ఎంఎస్ ఎడ్యుకేషన్ నేను అచీవ్ అవ్వాలంటే అతని టార్గెట్ అమౌంట్ వచ్చి 1.3 or 1.4 crores ఇన్ ద ఇయర్ 2038 or 2039. ఫస్ట్ ఈ క్లారిటీ రావాలి, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఈ అమౌంట్. సో 18 ఇయర్స్లో నేను 1.2 crore అచీవ్ చేయాలంటే, కన్సిడరింగ్ 15% రిటర్న్ అంటే ప్రాబబ్లీ అరౌండ్ 19-20,000 ఇన్వెస్ట్ చేయాలి పర్ మంత్. వెరీ క్లియర్ కదా. సో 18,000 or 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. 38లో గోల్ ఉంది, 37లో మార్కెట్ పడిపోతే ఏంటి పరిస్థితి? అప్పటికెల్లా 1.2 crore అయిపోయింది, మార్కెట్ 30-40% పడిపోయింది అనుకోండి, మీ 1.2 crore కాస్త సరాసరి వచ్చేసి 70 లక్షలు అయిపోద్ది కదా, 80 lakhs అయిపోద్ది కదా. అప్పుడు మరి పాపను చదివించడం ఆపలేరు మీరు. కాబట్టి గోల్ క్లియర్గా ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ గోల్ కానీ మ్యారేజ్ గోల్ కానీ ఉంటే, మీ గోల్ పీరియడ్ కన్నా 3 ఇయర్స్ ముందే మీరు మీ మ్యూచువల్ ఫండ్ పైసలు తీసేయాలి. 3 ఇయర్స్ ముందుగానే మ్యూచువల్ ఫండ్ అమౌంట్ తీసి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి. ఓకే, ఎందుకు? మార్కెట్ ఎప్పుడు కరెక్షన్ అయినా సరే 2-3 ఇయర్స్లో అయితే రికవర్ అయింది. అంటే హిస్టరీ ఫర్ ది లాస్ట్ 100 ఇయర్స్లో గ్లోబల్గా ఏ స్టాక్ మార్కెట్ అయినా సరే ఎంత మేజర్ ఫాల్ వచ్చినా 3 ఇయర్స్లో రిటర్న్స్ ఒకపోయినా అట్లీస్ట్ ఎక్కడి నుంచి పడిపోయింది అక్కడికి వచ్చింది. కానీ మీ గోల్ కన్నా 1 ఇయర్ ముందు పడిపోతే 1 ఇయర్లో రికవర్ అవ్వదు. సో 38లో కనుక మీకు టార్గెట్ ఉంటే 35లో మీరు 2035లో కంప్లీట్ అమౌంట్ తీసేయండి. గోల్ మార్కెట్ని మనం ముందు డిసైడ్ చేయలేం కదా సార్, ఒక్కొక్కసారి చేయలేం, కనుకనే మనం ముందుగా తీస్తున్నాం. చేయగలిగితే ఎప్పటిదాకా పెరుగుతుంది అప్పుడు దాకా ఉంచుతాం కదా. టైమింగ్ ది మార్కెట్ ఈజ్ నెవర్ పాసిబుల్. ఓన్లీ ద టైమ్ స్పెండ్ ఇన్ ది మార్కెట్ ఓన్లీ గివ్ ద రిటర్న్. ఎట్ ద సేమ్ టైమ్ నాకు స్పెసిఫిక్ గోల్ ఉన్నప్పుడు దాని ప్రకారం రియాక్ట్ అయితే నేను కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను 18 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 5 ఇయర్స్ తర్వాత నా మనీ డబుల్ అయితే కూడా నాకు ఉపయోగం లేదు, అది ఆఫ్ అయితే కూడా నాకు ఉపయోగం లేదు. నాకు మనీ కావాల్సింది 2038లో. అటువంటిది 37లో మార్కెట్ పడిపోతే చాలా డిఫికల్ట్ అసలు. సో 35లో మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఇట్స్ ఓకే, ఇంకో 2 ఇయర్స్ కంటిన్యూ అయితే రికవర్ అవుతుంది. 35లో పీక్లో ఉంది అనుకోండి, ఐ షుడ్ ఎగ్జిట్. 35లో నేను 3 ఇయర్స్ ముందు 37 ఉండట్లేదు కదా, మనం 35లో పెట్టుకోవచ్చు, 3 ఇయర్స్ ముందు పెట్టుకొచ్చేయాలి. అది అది ఎప్పుడు? మీ ఎడ్యుకేషన్ గోల్, మ్యారేజ్ గోల్ అయితే. సిమిలర్లీ అది మీ రిటైర్మెంట్ గోల్ అనుకోండి, మీరు బయటకు రావాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ కొడుకు 2 crore కూడా పెట్టారు, మీరు 2 crores ఒకేసారి తినారు కదా. మార్కెట్ 150% పడిపోతే మీ 2 crores కాస్త 1 crore అయింది అనుకోండి, అయినా ప్రాబ్లం లేదు. రిటైర్మెంట్ తర్వాత మీరు దాని నుంచి మంత్లీ 1 lakh తీసుకుని తింటారు, కానీ మొత్తం అమౌంట్ ఒకసారి తీసుకోరు కదా. సో గోల్డ్ని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకుని దానికి అలా రియాక్ట్ అవ్వాలి. ఇంకా నేనేం చెప్తానంటే, మార్కెట్ 15% ఇస్తే పాసిబిలిటీ ఉన్నా సరే 12% ఇస్తేనే మీరు గోల్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 15-12% మధ్య డిఫరెన్స్లో మీరు ప్లాన్ చేసిన దానికన్నా 3 ఇయర్స్ ముందే ఆల్మోస్ట్ మీరు గోల్ రీచ్ అయిపోతారు. సో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నిజంగా ఇది చాలా బాగుంది సార్ ఈ పాలసీ. అండ్ దాంతోపాటు ఏంటంటే, ఇంత ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు రిస్క్ గురించి ఆలోచించే చాలామంది ఆగిపోతూ ఉంటారు, బట్ ఇందులో కూడా రిస్క్ కాకుండా దాన్ని ఆ రిస్క్ని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి? ఫస్ట్ థింగ్ మేడం, అన్నట్టుగా ఎప్పుడు కూడా రాంగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దట్ ఇస్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్. రాంగ్ అమౌంట్ అంటే గోల్ ఐడెంటిఫై చేసుకొని దానికి ఎంత కావాలో అంత పెట్టాలి. కానీ ఇప్పుడు భోజనం పెడతానని పిలిచేసి 3 స్పూన్లు ఏదో పెట్టాం అనుకోండి, ఎలా ఉంటుంది? సరిపడ భోజనం పెట్టాలి కదా. ఇప్పుడు గోల్ అంటే కూడా గోల్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఉంటారు ఫోన్ చేసేసి, మనం ఒక 5,000 SIP స్టార్ట్ చేద్దామండి చూద్దాం, చూసి ఏం చేస్తారు 5,000తో మీరు?
ఏం చేయగలుగుతారండి 5,000తో? మీరు 10 ఇయర్స్ పెడితే పెట్టింది 6 లక్షలు, అది మా అంటే 12 లాక్స్ అవుతుంది. 12 లాక్స్తో కూతురు పెళ్లి చేస్తారా, కొడుకు ఎడ్యుకేషన్ చేస్తారా, మీ రిటైర్మెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, 1 లక్ష రూపాయలు వచ్చే వ్యక్తి 5,000 ఎస్ఐపీలో పెట్టాడు అంటే మిగిలిన డబ్బులన్నీ ఏం వేస్ట్ చేయడు, అయినా ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు. అంతే కానీ ఆ ఇన్వెస్ట్మెంట్కి ఈ ఇన్వెస్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది పెట్టాడు ఐడెంటిఫై చేయట్లా. ఇప్పుడు 10,000 ఎస్ఐపీలో పెడుతున్నాడు, 10,000 గోల్డ్ స్కీమ్లో పే చేస్తున్నాడు, 1,50,000 సుకన్య సమృద్ధిలో పర్ ఇయర్ పే చేస్తున్నాడు, 1.5 లాక్ పీపీఎఫ్లో పెడుతున్నాడు, ఓకే రియల్ ఎస్టేట్లో పెట్టాడు, అన్నింటిలో పెడుతున్నారు. కానీ ఇతను అన్ని కంపేర్ చేసి చూసుకోవట్లేదు దేంట్లో ఎంత పర్సంటేజ్ వస్తుంది. మీ పిఎఫ్లో 7.1 వస్తే మ్యూచువల్ ఫండ్స్లో మీకు 14 వస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, 4 ఇయర్స్గా పెడుతున్నారు. మరి ఇంకా పిఎఫ్లో 15,000 పెట్టి ఇక్కడ 5,000 పెడితే ఎలా? సుకన్య సమృద్ధిలో 22-21 ఇయర్స్ ఉంటానని చెప్పి 7.6% పెడుతుంటే, అది స్టార్ట్ అయింది 9.2లో, ఇప్పుడు 7.6 వచ్చింది. చాలామంది అప్పుడున్న 9.2 ఉందనుకుంటున్నారు, లేదు కదా. పిఎఫ్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతే నెక్స్ట్ క్వార్టర్ తగ్గిస్తున్నారు, ప్రాబబ్లీ 6.9 రావచ్చు. ఆల్రెడీ ఒకసారి అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ ని మనం అర్థం చేసుకుంటే రిస్క్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు కంగారు పడి ఇన్వెస్ట్ చేయొద్దు, ముందు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది గోల్ ఎప్పుడు వస్తుంది, దానికి ఎంత కావాలి, అంత రావాలంటే ఎంత పెట్టాలి, సో దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి. 2 ఇయర్స్లో మార్కెట్ పడిపోయినా పెరిగినా మీరేం చేయట్లేదు. ఇప్పుడు ఏ గోల్ లేదనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అతను ఎందుకు పెడుతున్నారో తెలియదండి. అందరు చెప్పారు మ్యూచువల్ ఫండ్ బాగుంది, 1 లక్ష రూపాయలు పెట్టేసాడు ఆయన. ఈరోజు 1 లక్ష రూపాయలు పెట్టాడు, మార్కెట్ అద్భుతంగా చేసింది, అతను 1 లక్ష కాస్తా 1,40,000 అయింది. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో అదే అయింది, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు కస్టమరు? అద్భుతంగా చేసింది, ఇది మంచి మనీ, సో దీని నుంచి రిస్క్ తీసుకోవద్దు, ఈ మనీ తీసేసుకుని తినేద్దాం, మంచి మనీ వచ్చింది కదా, నా ఇన్వెస్ట్మెంట్ మీద మంచి ప్రాఫిట్ వచ్చింది, తీసుకొని అది తినేస్తారు, అది ఆయన రియాక్షన్. సెకండ్ పర్సన్ పెట్టాడు, ఏం పెరగలేదు, అక్కడే ఉంది, 1 లాకే ఉంది. అప్పుడు ఏమనుకుంటాడు, 1 ఇయర్ ఉండే ఉపయోగం లేదు, ఎక్కడ పెట్టుకున్నా 4% వచ్చేది, ఎస్బీఐలో పెట్టేసుకున్నా 5% వచ్చేది, ఇక్కడ ఏం ఉపయోగం లేదు, తీసేస్తాడు. థర్డ్ కేసు, 1 ఇయర్ తర్వాత 1 లాక్ కాస్తా 96,000 అయిపోయింది, ఇంకొక సెకండ్ ఒక నిమిషం కూడా ఆలోచించారు, తీసేస్తారు, ఉపయోగం లేదు, తీసేస్తారు. అదే 1 లక్ష రూపాయలు ఆయన పెట్టింది, ఒక 10 ఇయర్స్ తర్వాత ఉన్న ఒక గోల్ గురించి పెట్టారు, అప్పుడు ఎంత తీస్తారు? ఇప్పుడు పాప మ్యారేజ్ కానీ ఇన్వెస్ట్ చేశాడు, సరే పడిపోయింది అన్నాడు అనుకోండి, నా దగ్గరికి వచ్చి, సరే మరి పడిపోతే మీకు ఎందుకండి? ఇప్పుడు ఏం పాపకు పెళ్లి చేస్తున్నారా మీరు? 10 ఏళ్ళకి పెళ్లి చేయట్లేదు కదా, డబ్బులు ఎందుకు మీకు? అది పెరిగినా అవసరం లేదు, తగ్గినా అవసరం లేదు, మనం పెట్టింది ఎప్పుడు? మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఈ విధంగా అలా అర్థం చేసుకుని మరి మేనేజ్ చేస్తే అందులో ఉన్న రిస్క్ ని కూడా మనం కరెక్ట్గా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయొచ్చు. నెగిటివ్ రిటర్న్స్ ఉన్నప్పటికి కూడా మీ గోల్ క్లియర్ గా ఆన్ డాట్ రాసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పర్పస్ 2032లో నాకు ఫిబ్రవరి మంత్ లో కావాలి, అప్పుడు నాకు కావాల్సిన అమౌంట్ 80 లాక్స్, సో 12% రిటర్న్ వస్తే ఎస్ఐపీలు పెట్టాల్సింది ఈ 26,000 or 28,000, అప్పుడు గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు, దాన్ని బెటర్ గా మేనేజ్ చేయగలుగుతారు. రైట్, చాలా క్లియర్ గా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.